हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल अंदर इला उन्नारु इप्पुडु ई वीडियोलो मीकु पिंपल्स नी रिमूव चेसुकोवडानिकी ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఈ పింపుల్స్ అనేటివి వేధిస్తూ ఉంటాయి. సో ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లేదా మన ఫేస్ పైన ట్యాన్ అనేది ఎక్కువ పేరుకుపోవడం, ఆ మురికి జిడ్డు వల్ల కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి, లేదా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఇంకెక్కువగా ఉంటుంది. సో ఆ పింపుల్స్ని శాశ్వతంగా రిమూవ్ చేసుకునే ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెమెడీ కోసం టర్మరిక్ తీసుకోవాలి. టర్మరిక్ అనేది స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కదా, సో అవి పింపుల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది. ఇక్కడ అలోవేరా జెల్ పింపుల్స్ తలకు మచ్చలు ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేసి స్కిన్ ఒక మంచి కలర్లోకి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటైతే సరిపోతూ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ ఆయిల్ వేయొచ్చా అని అడగవచ్చు, బట్ విటమిన్ ఈ అనేది మనకు స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, వాడుకోవచ్చు. ఇక్కడ 1 క్యాప్సూల్ యాడ్ చేస్తూ ఉన్నాను నేనైతే. 1/2 టేబుల్ స్పూన్ అలోవేరా, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ. సో నెక్స్ట్ లెమన్ అన్నమాట. లెమన్లో విటమిన్ సి, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ స్కిన్ పై ఉన్న పింపుల్స్ని రిమూవ్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ వరకు వెళ్ళి పింపుల్స్ అనేటివి మళ్ళీ లైఫ్లో రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి లెమన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎవరైతే పింపుల్స్తో చాలా బాధపడుతున్నారో వాళ్ళు ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి దీంట్లో వేసిన ప్రతి ఒక్కటి పింపుల్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మనకు ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ బాగా రబ్ చేయాలన్నమాట, ప్యాక్ అప్లై చేసే కన్నా ముందు. ఇలా రబ్ చేయడం వల్ల పింపుల్స్ అన్నీ సాఫ్ట్గా అయిపోయి మనం ప్యాక్ అప్లై చేసినప్పుడు రిమూవ్ అయిపోవడానికి తొందరగా హెల్ప్ చేస్తాయి. సో ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఐస్ క్యూబ్తో మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఫేస్ అనేది గ్లో వస్తూ ఉంటుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఇక్కడ ఫేస్ ప్యాక్ని మనం కొంచెం తీసుకుంటూ అప్లై చేయాలి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ ఈ ప్యాక్ అనేది మనకు పింపుల్స్ని రిమూవ్ చేయడానికి, పింపుల్స్ వచ్చినప్పుడు మనకు మచ్చలు వస్తాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అనేది గ్లోయింగ్ రావడానికి కూడా ఈ ప్యాక్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ప్యాక్ని ఒక 15 మినిట్స్ ఉంచుకోండి. టైం ఉంటే టైం, లేకపోతే 5 మినిట్స్ ఉంచుకున్నా సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నీట్గా స్నానం చేసేయండి లేదా ఫేస్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫేస్కి ఒక థిక్ లేయర్ లాగా వేసుకోవాలి. థిక్ లేయర్ లాగా వేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, నేనైతే ఇప్పుడు మీకు వాష్ చేసుకొని చూపెడతాను. సో వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.